హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీ అందరికి నేను ఈరోజు ఏం చూపించబోతున్నానో తెలుసా? నేను ఈరోజు పచ్చిమిరకాయ బజ్జీలు చూపిస్తున్నాను. అది ఏమిటో తెలుసా అండి? పెద్ద పెద్ద పచ్చిమిరకాయ బజ్జీలు అండి. ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. అందులో తెలుసా నేను చింతపండు పెట్టి చేయబోతున్నాను. అసలు వెరైటీ చేయబోతున్నాను. మీరందరు తప్పనిసరిగా చూడాల్సిన పచ్చిమిరకాయ బజ్జీలు అండి. మీ అందరికి నేను ఇప్పుడు తయారు చేసే విధానం, అవి ఎలాగ చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను చక్కగా ఈ పచ్చిమిరకాయ బజ్జీల్ని తిన్నగా కోసుకోవాలండి. తిన్నగా కోసుకొని లోపలవన్నీ తీసేయాలన్నమాట. శుభ్రంగా తీసి లోపల ఆ గింజలనేది తీసేస్తామండి. ఒక్కొక్కటి దాన్ని శుభ్రం క్లీన్ చేసుకొని కొయ్యాలన్నమాట. ఇవి పెద్ద పెద్ద పచ్చిమిరకాయలండి, చాలా పెద్దగా ఉన్నాయి చూసారా. ఒక్క పచ్చిమిరకాయ తింటేనే కడుపు నిండిపోతుంది అన్నమాట. అలాంటి పచ్చిమిరకాయలండి ఇవి. అందుకోసమే నేను ఒక 5 తీసుకున్నాను. అలా నిలువుగా కోసి చూసారా మీరు. మీకు నేను ఒక్కొక్క కాయ ప్రతిదీ ఎలా తీయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. అలా లోపల నుంచి గింజలన్నీ లాగేయాలండి. గింజలు శుభ్రంగా లోపలవన్నీ తీసేయాలన్నమాట. గింజలు మొత్తం పూర్తిగా తీసేస్తాను చూసారా. అలాగా మీకు చూపిస్తాను చూడండి. లోపల ఏమన్నా పచ్చిమిరకాయ ఉంటే కనుక కారం ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి మొత్తం అలా పూర్తిగా తీసేయాలండి. మొత్తం చూడండి నేను ఎంత బాగా తీసుకున్నాను కదా. ఇందులో నేను ఏమేమి వేయాలో ఏంటన్నీ ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూసారా, మీకు నేను చెప్పినట్టే చింతపండు నేను గుజ్జు తీసుకొని పక్కన పెట్టి ఉంచుకున్నాను అండి. చింతపండులో కొంచెం లైట్గా ఉప్పు వేసాను. ఉప్పు వేసి దాన్ని చక్కగా మ్యాష్ చేసి దాన్ని గుజ్జు తీసి ఉంచుకున్నాను. చింతపండు, ఉప్పు, కొంచెం వామండి చూపించాను చూసారా. అవి వాటికి కావాల్సిన ఐటమ్స్. చింతపండులోనండి లైట్గా ఉప్పేసి మగ్గపెట్టి చింతపండు గుజ్జు తీసుకొని దాన్ని నిల్వ ఉంచుకుంటానండి. ఎప్పుడు నేను దేనికో దానికి అన్నిటికీ ఉపయోగపడతాయని దీనికి మాత్రం పేస్ట్లా చేసుకుని ఉంచుకున్నాను. కేవలం పచ్చిమిరపాయలకాయ బజ్జీల కోసమేనండి. ఇప్పుడు నేను వామ్ దంచబోతున్నాను. కొంచెం క్లిప్ కొంచెం మిస్ అవుతుంది. వామని కచ్చా బిచ్చ కింద దంచుకోవాలండి. అంటే అలా కానీ మెత్తగా అయిపోకూడదు, అలాగని బరకగా కూడా ఉండకూడదు. అందుకోసమని చిన్ని రోలు, బుజ్జి రోలు తీసుకుని ఆ చిన్ని రోల్లో నేను వేసి దాన్ని దంచుతున్నాను. చూసారా, పచ్చిమిరకాయ బజ్జీలు ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టం. అలాగే స్పెషల్గా చేసుకుంటే ఇంట్లో ఇంకా ఇష్టం అండి. బయటవి ఏమీ తినకూడదండి. ఏదైనా సరే చక్కగా ఇంట్లోనే చేసుకొని పిల్లలకి, అత్తయ్య గారికి, మామయ్య గారికి, హస్బెండ్కి పెట్టుకుంటే ఆ సంతోషమే వేరు కదండి. చూసారా మీకు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవి వేస్తున్నాను అనేది మీకు ఎలా కలుపుతానో చూపిస్తానండి. వామ్ చూసారా నేను అలా చేసుకున్నాను అనమాట. అటు బరకగా కాదు, ఇటు బాగా మెత్తగా కాదు, అలాగా చేసుకోవాలండి. దాంట్లో కలపడం కోసం రోల్స్ తీసి అందేసి పెట్టుకున్నానండి. మా పాపకి పచ్చిమిరకాయ బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టమండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. మీరు కనిపెడుతురు నేను అందులో ఏమేమి వేస్తున్నానో ఏంటనని ముందే గ్రహించండి. నేను ఎలా చేస్తున్నాననేది మీరు కనిపెట్టాలి. సరే, నేను చింతపండు, చింతపండుతో పాటు వాము కలిపి కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని, చెప్పాను కదండి చింతపండులో కొంచెం ఉప్పు వేసుకున్నానని,
అందులో లైట్గా కొంచెం అందులో పెట్టుకోవాలి, చిన్ని చిన్ని ముద్దల్లా చేసుకొని కావలసినంత చింతపండు పెట్టుకోండి. మరీ పుల్లగా కాదు, దాని ఎగట అనేది పోకపోయి టేస్టీ టేస్టీగా ఉంటుంది అన్నమాట, రుచిగా ఉంటుంది. అందుకనే నేను చింతపండు పచ్చిమిరపకాయ బజ్జీలు అని చెప్పి అంటున్నాను. ఇది సీక్రెట్. సరే, అత్తయ్య గారు కూడా లోపల ఎలా పెట్టాలి ఏంటనేది కూడా చూపిస్తున్నారు నాకు. నాకు తెలియదండి ఈ రెసిపీ, మా అత్తయ్య గారు నాకు చెప్పారు, మీ అందరికీ చూపించాలని నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. లేకపోతే పచ్చిమిరపకాయ బజ్జీలు ఎవరికి తెలియదండి. సరే, నేను ఎలా తోస్తున్నాను అందులోకి, మీకు ఒక మీకు ఒకటి గుర్తొచ్చిందా, కాకరకాయలోనూ గుత్తొంకాయల్లోనూ లోపల పెడతారే అలాగే ఉంది కదా ఇది, నాకైతే అలా అనిపించిందబ్బా. పచ్చిమిరపకాయ బజ్జీలు వామ్ వేసుకుని పెట్టుకుంటారు, కానీ చింతపండు అనేది స్పెషల్ అన్నమాట. ఇలా చింతపండు కొంచెం ఉప్పు వాము కలుపుకొని 5 పచ్చిమిరపకాయలు తగ్గట్టుగా కలుపుకొని మిక్స్ చేసుకొని దాంట్లో పెట్టాలండి. అది కూడా ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ముందు ఎలా పెట్టానని చూపించాను. ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకున్నానండి, శనగపిండిలో వామ్ వేసాను. వామ్ తర్వాత కొంచెం ఉప్పు, అంత చాలండి. బజ్జీల పౌడర్ కలుపుకోవాలి కదండి, అది కొంచెం ఉప్పు శనగపిండి వాము వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం, దాని తగ్గట్టుగానేనండి. బ్యాటర్ని తయారు చేసుకోవాలి కదా, బ్యాటర్లో నేను ఏమేమి వేసుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు శనగపిండితో కొంచెం ఉబ్బడానికి లైట్గా సోడా ఉప్పేసానండి. దాన్ని ఇప్పుడు పలచగా కలపకూడదండి, లైట్కి కలపాలి. ఇప్పుడు నేను ఏం వేసానంటే వరిపిండి వేసానండి. వరిపిండి అంటే మరీ శనగపిండి అంటే కొంచెం కొంతమంది గ్యాస్ పట్టేస్తుంది కదా, అలా కాకుండా కొంచెం లైట్గా వరిపిండి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వరిపిండి వేసాను కదండి, దాన్ని ఎలా కలుపుకోవాలి, మొత్తం అంతా బ్యాటర్ని ఎలా దగ్గరగా కలుపుకోవాలి అనేది మీకు చూపిస్తాను. కొంచెం ఆయిల్ పోస్తున్నానండి, లైట్గా ఆయిల్ పోసి ఇప్పుడు చూసారా మిక్స్ చేస్తున్నాను. ఒక్క పచ్చిమిరపకాయ బజ్జీ తింటే చాలండి, ఇది కడుపు నిండిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉందండి. నాకైతే బాగా ఎమ్మి ఎమ్మి బాగా నచ్చిందబ్బా, అందుకోసం మీకు చూపించేయాలని చూపించేస్తున్నాను చిట్ట చిట్ట. ఇప్పుడు ఇదిగోండి వాటర్ పోస్తున్నాను, ఎలా పోస్తున్నాను చూడండి, లైట్గా పోస్తున్నాను అన్నమాట. కొంచెం కొంచెం పోసుకుంటూ దగ్గరగా కలుపుతానండి. దగ్గరగా కలుపుతున్నాను చూసారా, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, పలచగా అయిపోతే పిండి జారిపోద్ది అన్నమాట. పచ్చిమిరపకాయకి పట్టాలి కదా మరి బ్యాటర్ అనేది, అందుకోసం అని చెప్పి పచ్చిమిరపకాయ బజ్జీకి తగ్గట్టుగా నేను పిండి కలుపుకున్నాను. చిక్కకు కలుపుతున్నాను చూసారా, అలా కలుపుకోవాలన్నమాట. అత్తయ్య గారు చెక్ చేస్తున్నారండి, ఎలా ఉప్పేసాను, సోప్ సరిపోయిందా లేదానని చూసి చెప్తున్నారు. చిక్కగా సరిపోయిందమ్మా అన్నారు, అందుకోసం తెగ నలిపేస్తున్నాను దాన్ని నేను. మీరందరూ పచ్చిమిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటారనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పొయ్యి మీద బాండ్లీ పెట్టుకున్నానండి. నేను ఎక్కువ కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తానంటే తొందరగా మాడిపోకుండా ఉంటుందండి, చుట్టూరు కొంచెం మందంగా ఉండేవి కూడా ఇంకా మంచిదన్నమాట, వేడి కూడా తొందరగా తగ్గకుండా ఉంటుంది, కొంచెం వడలుపుగా కూడా ఉంటుంది. మా చిన్న కుక్కర్ తెలుసు అనుకుంటే ఇద్దరికి వచ్చేవి. చాలా జాగ్రత్తగా అలాగా వేడి వేడిగా ఉండేట్టు కాకుండా సమానంగా ఉండాలండి, అలా లైట్గా వెయ్యాలి, లైట్గా వెయ్యాలి. అలా వేసాను కదా, వేసిన తర్వాత చిందకుండా ఉంటుందండి మొత్తం అంతా, అందుకోసమని అలా వేసుకోవాలన్నమాట. దేనికి దానికి పట్టించి
చూసారు అంత పెద్ద బాండ్లీలోనే ఒక్క పచ్చిమిరకాయ బజ్జీ పట్టింది. చూసారా, నేను రెండేసేపు ఉన్నానండి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అది ఏ సైజ్ పచ్చిమిరకాయ బజ్జీ అనేది. నేను పచ్చిమిరకాయ బజ్జీ మొత్తం పూర్తిగా వేస్తుంటే తోక తీసుకెళ్ళి దానికి అంటుకుపోతుంది, చూసారా? అందుకోసం దానికి ఉన్న పచ్చిమిరకాయ తొడియం దాంట్లో నొక్కానండి. నొక్కితే అది మళ్ళీ పైకి లేసిపోయింది. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, స్కిప్ చేసేయండి. రుచికరమైన పచ్చిమిరకాయ బజ్జీలు రెడీ అయిపోతున్నాయి. వేడి వేడి పచ్చిమిరకాయ బజ్జీలు చాలా చాలా బాగున్నాయబ్బా. ఎమ్మీ ఎమ్మీగా ఫుల్గా పట్టుకుని వేస్తుంటే అలా అవుతుందని చెప్పి నేను అలా వేస్తాను ఫ్రెండ్స్. మీరందరూ ఎవరైనా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పచ్చిమిరకాయ బజ్జీలు చూసారా, పట్టట్ల నూనెంతా అందులో పట్టేసింది. చక్కగా మొత్తం అంతా మళ్ళీ బాగా చేసి వేసుకున్నాను. చూసారా, పచ్చిమిరకాయ బజ్జీలు, అదిరిపోయే పచ్చిమిరకాయ బజ్జీలు, రుచికరమైన పచ్చిమిరకాయ బజ్జీలు, టేస్టీ టేస్టీగా సూపర్ ఉన్నాయండి. అబ్బా, అందరికీ షేర్ చేస్తున్నాను. అందరూ ఇలాగే చేసుకోండి, ట్రై చేయండి. మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కలిసి ఒకసారి గంట వెళ్ళని ఒకసారి నొక్కండి. నొక్కితే మళ్ళీ వస్తాయి నా వీడియోస్. అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.